నమస్కారం. పొత్తులపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు, ఎమ్మెల్యేగా కొన్ని విషయాల మీద పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఈ యొక్క వీడియోని పోస్ట్ చేస్తున్నాను. 2014లో నేను ఎవరో తెలియదు, జగన్మోహన్ గారు ఉన్నటువంటి అభిమానంతో నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ మంచి చేయాలని టికెట్ ఇప్పించినటువంటి నా గురువు పెద్దరెడ్డి గారికి కానివ్వండి, మిథున్ రెడ్డి గారికి అని, ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అని, అలాగే నన్ను ఒక ఎమ్మెల్యేగా చేయడానికి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినందుకు అతనికి కూడా ఒక గౌరవం ప్రజల్లో కలిగే విధంగా 5 సంవత్సరాలు నేను నడుచుకున్నాను. ఒకవేళ అందులో తప్పులు ఉంటే క్షమించండి. నాకైతే నాకు తెలిసి నేనేం పొరపాటు చేశాను, కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, కొంతమంది కొన్ని రకాలుగా కలవకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన ఇచ్చి అభిమానం, జగన్మోహన్ గారు అంటే ప్రేమ, అలాగే నా రాజకీయ గురువు పెద్దరి గారు అంటే కూడా నాకు చాలా గౌరవం. కానీ కొన్ని పరిస్థితుల వలన టికెట్ రావచ్చు రాకపోవచ్చు, టికెట్ రానివ్వండి రాకపోయేవ్వండి, మీ అందరి మనిషిగా ఉంటే మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి, మనతో పాటు ఒక 5 సంవత్సరాలు కలిసి నడుస్తున్నారు అని గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను, ముఖ్యంగా అర్హత వాళ్ళు వెళ్ళినప్పుడు, పెన్షన్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ వేసేది. ఒక ఎమ్మెల్యేగా మనం వచ్చాం, ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉండేది. నేను చెయ్యాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ మంచి చేయాలి అని అనుకున్నాను. రీసెంట్ కూడా ఈ మధ్యలో మన పొత్తుమతి పంచాయతీ, మా ఎంపీపల్లి పంచాయతీలో విలేజ్కి వెళ్తే మొత్తం కాల్ తీసేసిన వాడు అలా బయట కూర్చొని ఉంది, అయ్యా నాకు పెన్షన్ లేదని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి చేస్తుంటే బాగుండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింటే బాగుండు, కొన్ని మంచి పనులు చేస్తుంటే బాగుండు అనుకున్నాం. రాజకీయాల్లోకి వచ్చాక ఏదో ఒకటి సాధించిపోయి ఉంటే బాగుండేది, కానీ దేవుడు నాకు ఒక అవకాశం లేదు. మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను, మరి ఇస్తారో లేదో దేవుడి చిత్తం, కానీ ఇవ్వలేకపోతే అది దేవుడు అనుకున్నట్లు లెక్క. కానీ మీ అందరూ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటికి మీ మనిషిగా గుండెలో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.